శాసనసభ ఎన్నికలకు సిద్దమైన మరో రాష్ట్రం జార్ఖండ్ గెలుపోటములను గిరిజనులే నిర్ణయించే జార్ఖండ్లో మళ్లీ ద్విముఖ పోటీనే ఏర్పడింది అధికార జేఎంఎం కాంగ్రెస్ తో దోస్తీ చేస్తే భాజపా సారథ్యంలో ఎన్డీఏ బరిలోకి దిగుతోంది తిరిగి అధికారం హస్తగతం చేసుకోవాలని ఇండియా కూటమి పావులు కదుపుతూ ఉంటే ఐదేళ్ల కింద కోల్పోయిన అధికారం తిరిగి దక్కించుకోవాలని భాజపా పట్టుదలతో ఉంది ఓటర్లను ప్రసన్నం చేసుకుని విజయ ఢంకా మోగించాలని కూటములు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నాయి మరి పోటీకి దిగిన పార్టీల బలాబలాలేంటి హేమంత్ సోరేన్ అరెస్టు జేఎంఎంకు కలిసొస్తుందా చెంపై సొరేన్ చేరిక భాజపాను గట్టెక్కిస్తుందా సీఎం హేమంత్ సోరేన్ అరెస్టుతో రాజకీయ స్వరూపం సమూలంగా మారిన జార్ఖండ్ లో శాసనసభ ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికల్లో ఇండియా ఎన్డీఏ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి ద్విముఖ పోరుగా మారిన ఎన్నికల్లో గిరిజనులే గెలుపోటములను నిర్ణయించనున్నారు రాష్ట్రంలో ఎనభై యొక్క అసెంబ్లీ స్థానాల్లో నలభై నాలుగు స్థానాలు జనరల్ సీట్లు కాగా ఇరవై ఎనిమిది ఎస్టీ తొమ్మిది ఎస్సీ సీట్లున్నాయి మిగతా సీట్లలోనూ గిరిజనుల ప్రభావం అధికంగానే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికార జేఎంఎం గెలుపులో గిరిజనులే కీలకం ఇరవై ఎనిమిది ఎస్టీ స్థానాల్లో ఇరవై ఆరు సీట్లు జేఎంఎం కాంగ్రెస్ కూటమి గెలుపొందింది హేమంత్ సోరేన్ గిరిజన వర్గానికి చెందిన వారు కావడమే ప్రధాన కారణం అందుకే మరో ఎస్టీ నేత చెంపయ్య సోరేన్ ను జేఎంఎం నుంచి తమ పార్టీలో చేర్చుకున్న భాజపా శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్దమైంది జార్ఖండ్ ఎన్నికలు ప్రధానంగా హేమంత్ సురేన్ అరెస్ట్ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు సంక్షేమ పథకాలు కేంద్రంగా సాగనున్నాయి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ సురేన్ ప్రజాసేవకు అనర్హుడని భాజపా ఆరోపిస్తోంది కాగా రాజకీయ కుట్రతోనే సీఎం హేమంత్ సురేన్ను ను చేశారని జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్లు ఆరోపిస్తున్నాయి ఇరు పార్టీలకు ఈ అంశమే ప్రధానంగా మారింది దాంతోపాటు బంగ్లాదేశ్ చొరబాటుదారులకు హేమంత్ సురేన్ ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోయిందని భాజపా ఆరోపిస్తోంది కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా చొరబాటుదారులను అడ్డుకునేందుకు సహకరించడం లేదని ఇండియా జార్ఖండ్ లో గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి పులుకుబడులు లేకుండా ప్రవేశం లేకుండా అడ్డుకుంటూ వల్ల హేమంత్ సోరేన్ అంటే ఒక ఏదైనా కోపంతో ఆగ్రహంతో తమ దగ్గరికి రాలేదని తమతో బేలానికి రాలేదని అది ఈడీ కేసులు పెట్టి ఆరోస్ట్ చివరికి అతను కీలకమైన నాయకులు కూడా పార్టీ మార్పించి తమతో చేర్చుకున్నారు అయినప్పుడు కూడా బీజేపీ ఏ మేరకు గిరిజన ప్రాంతాలలో పట్టు పెంచుకోగలదు హేమ యొక్క ప్రాబల్యాన్ని తగ్గించగలదు అనేది మీద హర్యానా జార్ఖండ్ యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి అక్కడ గిరిజనులు జార్ఖండ్ లో ప్రతి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే సంక్షేమ పథకాలపైన భాజపా జేఎంఎం కాంగ్రెస్ లు దృష్టి సారించాయి తాము అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇండియా కూటమి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తోంది పింఛన్ల లబ్దిదారుల సంఖ్య పెంపు ఇంటింటికీ ప్రభుత్వ సేవలు మయ్య సమ్మాన్ యోజన పథకం కింద పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ల వెనుకబడిన మహిళలకు వెయ్యి రూపాయల పంపిణీ ఉద్యోగావకాశాల కల్పన లాంటి అంశాలతో ఓటర్లను ఆకట్టుకుంటోంది ప్రతిపక్ష భాజపా కూటమి సైతం ఐదు తీర్మానాల్లో భాగంగా గోగోదీది యోజన పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు నెలకు రెండు వంద రూపాయలు హామీ ఇచ్చింది ప్రతిగా జేఎంఎం కూడా వెనుకబడిన మహిళలకు నెలకు ఇస్తున్న వెయ్యి రూపాయలను రెండు ఐదు వందలకు పెంచుతామని హామీ ఇచ్చింది జార్ఖండ్లో పార్టీల ప్రచారాన్ని పరిశీలిస్తే భాజపా నేతలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ తో పొత్తు రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రచారం గిరిజనుల్లో ప్రాబల్యమున్న చెంపయ్య సోరేన్ భాజపాలో చేరడం శిబు సోరేన్ కోడలు సీతా సోరేన్ రాక గిరిజన నేత అర్జున్ ముండా నాయకత్వం వహించడం భాజపాకు కలిసి రానున్నాయి అయితే కొన్ని బలహీనతలు కూడా ఎన్డీఏ కూటమిని వెంటాడుతున్నాయి రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి భాజపా కారణమని ప్రజలు భావించడం హేమంత్ ను అరెస్టు చేయడం ఆయన భార్య రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఎనభై ఒక్క సీట్లలో ఇరవై ఎనిమిది ఎస్టీలకు రిజర్వ్ కావడం వాటిలో జేఎంఎం బలంగా ఉండటం భాజపా ప్రతికూల అంశాలుగా మారనున్నాయి అలాగే బీజేపీ కూడా జార్ఖండ్ లో ముందు చేసిన తప్పిదాలని సవరించుకొని ఆల్ ఇండియా జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్స్ తో అలయన్స్ ఏర్పాటు చేసుకొని చోటా నాగ్పూర్ రీజియన్ లో అలాగే కోల్హాన్ రీజియన్ లో మనకు మాజీ సీఎం చంపై సోరేన్ గారిని చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఇంకొకసారి చేసుకోవాలి అని అధికార ఇండియా కూటమికి సీఎం హేమంత్ సోరేన్ అరెస్టు తో గిరిజన సెంటిమెంట్ బలపడడం సంక్షేమ పథకాలు సర్నాను మతంగా గుర్తించాలని తీర్మానించడం కేంద్రానికి లేఖ రాయడం వంటివి బలంగా మారనున్నాయి ప్రముఖ నేతలు ఎన్డీఏ కూటమిలో చేరడం ఇండియా కూటమిలో విభేదాలు బలహీనతలుగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ పరిణామాల మధ్య రాబోయే కాలంలో జార్ఖండ్ ఎన్నికలు ఏ మలుపు తీసుకుంటాయన్నది ఉత్కంఠగా మారింది